ఆవిష్కారం. బిఎల్ఎఫ్ ఎందుకు ఏర్పడింది? బిఎల్ఎఫ్ అధికారంలోకి వస్తే, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది? అనేక విషయాలు నాకంటే ముందు మాట్లాడినా చాలా స్వరూప్ కాష్ గారు చెప్పారు, నాగే గారు చెప్పారు. ఇప్పుడే బిఎల్ఎఫ్ అంటే బహుజన లెఫ్ట్ ఫ్రంట్. బహుజనులు అంటే ఎవరు? బహుజనులు అంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఎంబీసీలు, మైనారిటీలు, ఈ అట్టడు కులాల ప్రజలందరూ, దాంతోపాటు అగ్రకులాల్లో ఉన్న పేదలందరూ, కమ్మ కానీ రెడ్డి కానీ, బ్రాహ్మణ వెల్లమ రాజులు, వైశ్యులు, ఇట్లాంటి అగ్రకులాల్లో కూడా పేదలు చాలామంది ఉన్నారు. అందరూ ధనవంతులే కాదు, వాళ్ళలో కూడా మంచి వాళ్ళు, ప్రజల కోసం ఆలోచించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ, వీళ్ళందరినీ కలిపితే బహుజనులు అంటున్నారు. బహుజనులు అంటే ఒక మాటలోనే చెప్పాలంటే అణిచివేయబడిన వాళ్ళు, ఆర్థికంగా సామాజికంగా అణిచివేయబడిన వాళ్ళందరూ బహుజనులు. ఈ బహుజనులకి రాజ్యాధికారం రావాలి అనేది బిఎల్ఎఫ్ కోరిక. అంటే గొర్రెలు మంచి కాయాలంటే మంచి కాపర్ని పెట్టాలి. గొర్రెల గుంపుకు తోడేళ్ళు కాపలా పెడితే గొర్రెలు మిగులుతాయా? మిగలవు. గొర్రెల గుంపుకు తోడేళ్ళు కాపలా పెడితే ఆ తోడేళ్ళు రోజు గొర్రె తింటుంటారు. అందుకే తెలంగాణ సాధించి సాధించి తీసుకొచ్చి దొరల కప్పు చెబితే ఆ తెలంగాణ మంచిగా ఉంటారా? మంచిగా ఉండదు. వాళ్ళు రోజుకింత నంచుకొని తింటుంటారు తెలంగాణ. అట్లా కాకుండా తెలంగాణను కాపాడాలంటే ఇప్పటిదాకా తెలంగాణ వెనుకబడింది, తెలంగాణ ప్రజల బ్రతుకులు అణచివేయబడినాయి, తెలంగాణ ప్రజల్ని అణిచివేశారు అనేది ఏది చెప్తున్నామో, అణిచేసే వాళ్లను మళ్ళీ రాజులను చేయకూడదు, దోపిడీ చేసేవాళ్ళు మళ్ళీ పాలకులు చేయకూడదు, మన బ్రతుకుల్ని నాశనం చేసిన వాళ్ళని మళ్ళీ మన నెత్తి మీద కూర్చోబెట్టుకోకూడదు. కాబట్టి మన బ్రతుకులు నాశనం చేసింది ఎవరు? మనల్ని అణిచేసింది ఎవరు? అంటే ధనవంతులు, కార్పొరేట్ శక్తులు, అగ్రకులాల అధిపతులు మన అణిచివేశారు. మళ్ళీ అదే ధనవంతులకు, అదే కార్పొరేట్ శక్తులకు, అదే అగ్రకుల ఆధిపత్యం ఉన్న వాళ్ళకి పెత్తనం అప్పచెబితే మళ్ళీ తెలంగాణని ఇంకా నలగదీస్తారు, ఇంకా అణిచివేస్తారు, తప్ప తెలంగాణను బాగుచేస్తారా? అందుకే ఈ రోజున బహుజనులు అనేది అయితే చెప్తున్నామో, అణిచివేయబడిన వాళ్ళు, ఈ బహుజనులకే రాజ్యాధికారం రావాలి. బహుజనులకే రాజ్యాధికారం రావటం అనేది బహుజన లెఫ్ట్ ఫ్రంట్ యొక్క లక్ష్యం. కొంతమంది అడుగుతున్నారు, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ దగ్గర అంత పేద పేద లీడర్లే ఉన్నారు కదండి, డబ్బులు ఉండాలి ఇప్పుడు ఎన్నికలంటే, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు, మరి మీ దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి? మా దగ్గర కోట్ల రూపాయలు లేవు. కోట్ల రూపాయలు లేకపోయినా సరే 119 స్థానాల్లో రేపు పోటీ చేస్తాం అంటున్నాం. 119 స్థానాలు పోటీ చేస్తాం, 119 స్థానాల్లో గెలుస్తాం. మరి డబ్బు లేకుండా ఎలా గెలుస్తాం? డబ్బులు దేనికి? డబ్బులు దేనికి అంటే మనుషులకు ఇచ్చి ఓట్లు ఏమనడానికి, అంటే ఓట్లు కొనుక్కోవడానికి డబ్బులు కావాలి కొనుక్కుంటాం. మనకి కాకపోతే పరాయి ఓట్లు అయితే కొనుక్కుంటాం. మన దగ్గర సబ్బు కావాలనుకోండి, సబ్బు కావాలంటే మన ఇంట్లో తయారు చేస్తాం, మనం మన ఇంట్లో తయారు చేయం, సబ్బు బయట కొనుక్కోవాలి. బయట కొనుక్కోవాలి కాబట్టి వాడు షాపుకి పోతాడు, 10 రూపాయలు సబ్బు ఇస్తాడు, సబ్బు కొనుక్కుంటాడు. అట్లే ఓటు కూడా, మనది కాని ఓటు కొనాలంటే మనం డబ్బు పెట్టాలి. మనది కాని ఓటు అంటే మనం బహుజనులు అంటున్నాం. బహుజనులే ఎంతమంది ఉన్నారు? బహుజనులు, బహుజనులు అంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఎంబీసీలు, మైనారిటీలు, అగ్రకులాల్లో ఉన్న పేదలు, వీళ్ళందరూ బహుజనులు అంటున్నాం. ఈ బహుజనుల ఓట్లు ఎవరివి? మనవి. మనమే బహుజనులే అధికారంలోకి రావాలి కాబట్టి బహుజనులు అంటే మనమే. మరి మన ఓట్లు మనం కొనుక్కోవాల్సిన అవసరం లేదు కదా? ఓట్లే మన దగ్గర ఉన్నప్పుడు ఇంకా నోట్లు ఎందుకు? మనకి నోట్లు మాకు అవసరం లేదు, ఓట్లేమని. అయితే ఇక్కడ ఒక చిక్కు ఉన్నది, ఆ చిక్కును ఇప్పదీయాలి మనం. ఈ చిక్కును ఇప్పదీస్తే ఇప్పుడు మన నాయకులు చెప్పినట్టుగా వచ్చే ఎన్నికల్లోనే ఎక్కడెక్కడ దూరం అక్కర్లే, 2024 అక్కర్లే, 34, 2019 బిఎల్ఎఫ్ రాజ్యాధికారంలోకి రావడం ఖాయం, ఖచ్చితంగా వస్తాం. ఎలా వస్తాం?
మనం ఇక్కడే కూర్చొని ఇక్కడ మేము చెప్పి మాటలు మళ్ళీ ఇంటికి పోయి మీరు కూడా విని ఈ చదువుతో వదిలేసి మీరు కూడా ఇంటికి పోతే మనం అధికారంలోకి వస్తామా? రాము. మన ఓట్లు మనయ్యే, కానీ ఈ సంగతులు మన ఓటున్న వాళ్ళందరికీ తెలియదు. ఇప్పటిదాకా మన పరిపాలించిన వాళ్ళు అగ్రకుల అహంకారులు పరిపాలించారు, ధనికులు పరిపాలించారు, కార్పొరేట్ శక్తులు పరిపాలించారు, మన భూములు లాక్కునే వాళ్ళు పరిపాలించారు, మన ఉద్యోగాలు ఇవ్వని వాళ్ళు పరిపాలించారు, మన మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే పోలీసులతో తరలించే వాళ్ళు పరిపాలన చేశారు, ఆశా కార్మికులు సమ్మె చేస్తే వాళ్ళకి జీతాలు పెంచిన వాళ్ళు పరిపాలన చేశారు, పంచాయతీరాజ్ వర్గాలు సమ్మె చేస్తే పట్టించుకునే వాళ్ళు పరిపాలన చేశారు, 200,000 ఉద్యోగాలు రాష్ట్రంలో ఖాళీలు ఉన్నా సరే ఉద్యోగాలు ఇవ్వకుండా ఏడిపిస్తున్నవాళ్ళు, వాళ్ళింట్లోనే 4 ఉద్యోగాలు ఇచ్చుకున్న వాళ్ళు పరిపాలిస్తున్నారు. గత 70 సంవత్సరాలుగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్న సంపద అంతా కాజెట్టాలి కుంభకోణాలతో పరిపాలించారు వాళ్ళు. బొగ్గు కుంభకోణాలు చేశారు, ఉసుక కుంభకోణాలు చేశారు, ఆటల పోటీల్లో కూడా కుంభకోణాలు చేశారు. కుంభకోణాలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు అక్రమంగా పరిపాలిస్తున్న టీఆర్ఎస్ పార్టీ, ఈ పార్టీలు అధికారంలోకి వస్తే బహుజనులు బాగుపడరు. ఈ పార్టీలు అధికారంలోకి వస్తే మళ్ళీ వాళ్ళ సంచులు నింపుకోవడానికి, వాళ్ళ బంగ్లాలు కట్టుకోవడానికి, వాళ్ళ పిల్ల పాపల్ని మళ్ళీ అధికారంలో తీసుకురావడానికి, అగ్రకుల ఆధిపత్యాలు కొనసాగించడానికే పనికి వస్తారు తప్ప బహుజనులు బాగు చేయరు వాళ్ళు. బహుజనులు బాగు కావాలంటే దాని విధానమే మారిపోవాలి, పరిపాలించే విధానమే మారిపోవాలి. ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చినా, టీడీపీ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా, బీజేపీ వచ్చినా విధానం మారట్లేదు. మీరు చూడండి, మీకు జబ్బు వచ్చింది, హాస్పిటల్కి పోవాలి, హాస్పిటల్ పోయి వైద్యం చేయించుకోవాలి. అదే టీఆర్ఎస్ ఉన్నప్పుడు హాస్పిటల్కి పోయారు మీరు, కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్లో ఉన్నప్పుడు హాస్పిటల్కి పోయారు, బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు హాస్పిటల్కి పోయారు, టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా హాస్పిటల్ దగ్గరికి పోయారు. ఏమైనా తేడా ఉందా? ఏమీ తేడా లేదు. అదే డాక్టర్లు, అదే మందులు, అదే రంగు నీళ్లు. మళ్ళీ అక్కడ జబ్బు నయం కాకపోతే మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి పోవడం, ప్రైవేట్ హాస్పిటల్లో వేల రూపాయలు ఫీజులు కట్టడం, ఇదే కదా. ఏ పార్టీ వచ్చినా ఇది మారల, ఏ పార్టీ వచ్చినా మనం చదువుకోవాలంటే మన పోరగాళ్ళని బడికి పంపిస్తే అక్కడ చదువు రాదు, ప్రైవేట్ స్కూల్కి పంపిస్తే వేల రూపాయలు ఫీజులు కట్టాలి. ఏ పార్టీ వచ్చినా ఈ చదువు చెప్పే పద్ధతి ఏమైనా మారిందా? ఇది మారల. నీ ఏ పార్టీ వచ్చినా మిర్చి పండించిన రైతు పండించినాడు ఒక ధర ఉంటుంది, మార్కెట్కి తీసుకుపోతే ఇంకో ధర ఉంటుంది. మార్కెట్కి పోయి నాశనం కావడం తప్ప ఎక్కడన్నా ఏ పార్టీ ఉన్నప్పుడన్నా బ్రహ్మాండంగా ధరలు ఉన్నాయి, రైతులు కంటి మీద హాయిగా నిద్రపోయారా? ఏనాడు ఆ కష్టాలు పోలేదు. ఇవాళ కేసీఆర్ చెప్తున్నాడు ఏమనంటే, నీ రైతుకు 4,000 రూపాయలు ఇస్తున్నా ఎకరానికి అంటున్నాడు. కొంతమంది అమాయకులు సంతోషిస్తున్నారు, నిజంగానే ఎకరానికి 4,000 వస్తున్నాయి, మనకి 4 ఎకరాలు ఉంటే 16,000 వస్తుంది, 10 ఎకరాలు ఉంటే 40,000 వస్తుంది అని. మళ్ళీ యాసంగి కూడా ఇంకో 4,000 ఇస్తాడట, అంటే 8,000 ఎకరానికి, ఇంక 10 ఎకరాలు ఉన్నాడు 80,000 వస్తుంది. నిజమే, రైతుకు 4 రూపాయలు సహాయం చేయడం మంచిదే, కానీ ఇక్కడ రైతులంతా గుర్తుపెట్టుకోండి, చిల్లికుండలో ఎన్ని నీళ్లు పోసినా ఈ నిలవు. చిల్లికుండలో నీళ్లు పోస్తే నిలుస్తాయా? నిలవై, మంచి కుండలో పోయాలి. చిల్లికుండ ఎందుకంటున్నానంటే, రైతు జీవితం, రైతు బతుకు ఇవాళ తెలంగాణలో చిల్లికుండ అయింది. దాంట్లో 4,000 పోసినా నిలువు, 17,000 కోట్ల రూపాయలు రద్దు చేసా, లోన్లు రద్దు చేసినా, రైతుల అప్పులు రద్దు చేసినా సరే రైతులు బాగుపడరు. ఎందుకని? చిల్లి ఎక్కడుంది? చిల్లి మార్కెట్లో ఉంది. నువ్వు పండించిన పంట తీసుకుని మార్కెట్కి పోతే అక్కడ నువ్వు పండించిన ధర రావటం లేదు, అక్కడ చిల్లు ఉంది. ఆ చిల్లు వచ్చి నువ్వు ఎన్ని నీళ్లు బయట నుంచి పోసినా సరే మార్కెట్ పోయిన తర్వాత ఏమి పోతాయి? మార్కెట్లో పోయిన సంవత్సరం మిర్చి క్వింటాలకు 1,000. ఉదాహరణ, నేరేళ్ళలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఈరోజున మేము చెప్తున్నాం, బిఎల్ఎఫ్ అధికారంలో రావటం అంటే బహుజనులు అధికారంలో రావటం, ఎస్సీలే కుర్చీల్లో కూర్చుంటారు. రేపు ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళకని సీట్లు వస్తాయి. అట్లాగే ఎస్సీను బీసీను ఈ బహుజనుల నుంచే ముఖ్యమంత్రి అవుతాడు బిఎల్ఎఫ్ తరఫున. ఆ రకంగా అగ్రకులాల ఆధిపత్యానికి ముక్కు తాడు వేసే శక్తి బిఎల్ఎఫ్ ప్రభుత్వానికి ఉంటుంది. పోలీసులు వాడు అగ్రకులం వాడు చెప్తే పేదోళ్ళని తాడు చేస్తున్నారు. పోలీసు వాళ్ళని స్టేషన్లో కూర్చోమని చెప్తాం,
ప్రజలు వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకుంటారు, పోలీసులు ఎక్కడ ఒక లాఠీ ఎత్తడానికి వీల్లేదు సాధారణ ప్రజల మీద. ఆ రకమైనటువంటి పద్ధతిలో, ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన సాగుతుంది బిఎల్ఎఫ్లో. అయితే ఈ పరిపాలన రావటం, ప్రభుత్వం రావటం మన మాటలు చెప్పుకున్నంత తేలిక కాదు. అవతల వాళ్ళు శక్తివంతులు, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, వాళ్ళ దగ్గర పోలీసు ఉంది, వాళ్ళ దగ్గర అధికారం ఉంది, వాళ్ళ దగ్గర అగ్రకుల ఆధిపత్యం ఉంది, ఊళ్ళో దందాలు ఉన్నాయి. కానీ వీటన్నింటినీ తలదన్నే ఒక ఒక పెద్ద ఆయుధం మన దగ్గర ఉన్నది. వాళ్ళ దగ్గర బాణాలు చాలా ఉన్నాయి, తూటాలు చాలా ఉన్నాయి, మన దగ్గర ఒకటే రామ్బాణం ఉంది. అది ఒకటి అన్ని ఆయుధాలు సర్వనాశనం చేసే ఆయుధం. అది ఏమిటి ఆయుధం? మన దగ్గర ఉన్న ఒక్క ఆయుధాన్ని కరెక్ట్గా మనం ఉపయోగించాలి. మన ఒక్క ఆయుధం ఏంటంటే సంఖ్యాబలం. సంఖ్యాబలమే మన ఆయుధం. సంఖ్యాబలం ఎంత ఉంది? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఎంబీసీలు, మైనారిటీలు వీళ్ళ సంఖ్య 93% మంది. 100 మంది మనుషులు ఉంటే 93 మంది వీళ్ళే. మళ్ళీ కమ్మారెడ్డి, బ్రాహ్మణ, వెలమ, రాజు, వైశ్య వీళ్ళల్లో కూడా పేదోళ్ళు ఉన్నారు, వీళ్ళల్లో కూడా మంచివాళ్ళు ఉన్నారు, మన బహుజనులకు మద్దతు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సంఖ్య ఎంత? వాళ్ళది ఒక 5% ఉంది. ఈ 5, 93 కలిపితే 98% మంది. ఇక మిగిలింది 2, దుర్మార్గం ఉన్నది 2%. ఈ 98 మంది కలిసికట్టుగా ఉంటే ఉమ్మూస్తే కొట్టకపోతారా 2% వాళ్ళు? ఉమ్మూస్తే కొట్టకపోతారు వాళ్ళు 2% వాళ్ళు? ఈ 98 మంది కలిసి ఉండాలి. కానీ కలిసి ఉండడం మనం చెప్పినంత తేలిక కాదు. ఇక్కడే ఉంది బ్రహ్మ రహస్యం అంతా. కులానికి తగాదా? కులానికి తగాదా? కులాల్లోనే మళ్ళీ ఉపకులాల మధ్య తగాదా? ఈ రకంగా ఈ అట్టడుగులు ఉన్న కులాలన్నీ కులాల మధ్య తగాదాలు పెట్టుకున్నంత కాలం బహుజన రాజ్యాధికారులకు రారు. కాబట్టి మన కులాల్లో ఐక్యత తీసుకురావాలి. మన మనుషులు సామరస్యంగా అన్ని లోపలే చర్చించుకొని పరిష్కరించుకోవాలి. అట్లాగే మన బహుజన రాజ్యం కోసం ప్రయత్నం చేస్తుంది బిఎల్ఎఫ్ అనే మాట. ఇది గ్రామ స్థాయి దాకా వెళ్ళాలి, మండల స్థాయి దాకా వెళ్ళాలి, మహిళల చెవిలో ఊదాలి. ప్రతి మనిషికి ఈ మాట చేరాలి. ప్రతి మనిషికి ఈ మాట చేరాలంటే మన నోట్లో ఈ మాట నానాలి బాగా. ప్రతి చోట మీరు అమ్మలక్కలు ముచ్చట్లు పెట్టుకునే దగ్గర కానీ, ఓట్లు దంచుకునే దగ్గర కానీ, కూలి ముండాలు కూలేసే నాటేసేటప్పుడు కానీ, లేకపోతే గడ్డి కోసేటప్పుడు కానీ, ఎక్కడున్నా ఈ మాట మాట్లాడండి. మన బహుజనులకు రాజ్యాధికారం రావాలి. వచ్చేసారి ఇంకా పెద్ద పార్టీలకు, పెద్ద కులాల వాళ్ళకి మనం ఓటు వేయొద్దు. మన ఓట్లు మనకే వేసుకోవాలనే మాట ఊరు ఊర వెళ్ళిపోవాలి. అట్లాగే ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా, వీళ్ళందరూ కూడా ఆ రకమైనటువంటి ప్రచారంలో పాల్గొన్నారు. ఇందాకే చెప్పారు పత్రికలు మన చేతుల్లో లేవు. పత్రికలు మన చేతులు లేదంటే ఇక్కడ కూర్చున్న పత్రికా విలేకరుల కోపం ఉంది. వీళ్ళందరూ మనోళ్ళే, కానీ వీళ్ళ బాసులు ఉన్నారు, వాళ్ళు మనోళ్ళు కాదు. పత్రికల యజమానులు ఉన్నారు, వాళ్ళు మాత్రం మనకు వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నా సరే వీళ్ళు తలుచుకుంటే కూడా కొంత సంతిస్తారు, ఎక్కడో మూల మన వార్తలు వస్తాయి. కాబట్టి పత్రికలు సహకరించగాలి, పత్రికా విలేకరులు సహకరించాలి, మీడియా సహకరించాలి. ఆ రకంగా అన్ని శక్తులు, ప్రతి వాళ్ళు శక్తి మేరకు వచ్చేసారి బహుజన రాజ్యం రావాలి తెలంగాణలోని పట్టుదలతో పనిచేస్తే ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తాం. ఆ రకమైనటువంటి కృషి చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజున రాష్ట్ర స్థాయిలో బిఎల్ఎఫ్ ఏర్పడిన తర్వాత చాలా పెద్ద ఆదరణ వస్తుంది. ఇందాకే చెప్పారు నిన్న గుజరాత్ నుంచి జిగ్నేష్ మేవానీ వచ్చారు, అంతకుముందు ప్రకాష్ అంబేద్కర్ బొంబాయి నుంచి వచ్చారు. బొంబాయి నుంచి, గుజరాత్ నుంచే కాదు, ఇవాళ తెలంగాణలో జరుగుతున్న ప్రయత్నానికి మొత్తం అఖిల భారతదేశం ఎదురు చూస్తోంది. తెలంగాణలో ఈ మార్పు వస్తే ఖచ్చితంగా దేశం మీదనే ప్రభావం పడుతుంది, దేశానికి ఆదర్శంగా నిలిచే పని వాళ్ళ తెలంగాణలో మనం చేస్తున్నాం. అందుకే పూర్తి విశ్వాసంతో మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. కరీంనగర్కు ఒక పెద్ద చరిత్ర ఉంది, గతంలో ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించిన చరిత్ర ఇక్కడ ఉన్నది. మళ్ళీ ఒకసారి అట్లాంటి పాత్ర మీరు వహించాలని కోరుతున్నాను. కరీంనగర్ గురించి చాలా పెద్ద అంచనాలు చెప్పాడు కేసీఆర్ గారు. నాకు బాగా గుర్తు, ఒకరోజు నేను కరీంనగర్ వచ్చినప్పుడు, తెలంగాణ వచ్చిన కొత్తలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లోనే కరీంనగర్లో మన పార్టీ కార్యక్రమాల పని మీద వచ్చినప్పుడు ఆ రోజే పత్రికల్లో పెద్ద హెడ్డింగ్ చూశాను నేను. అంతకుముందు రోజే ముఖ్యమంత్రి వచ్చిపోయాడు ఈ ఊరికి. ఏమనంట హెడ్డింగ్, కరీంనగర్ను అద్దం తునకలాగా మారుస్తా అన్నాడు. అద్దం తునక, అది చూసి అద్దంలాగా మారుస్తా అన్నాడు. అంటే ఈ సర్వాంగ సుందరంగా రోడ్లు కానీ, పార్కులు కానీ, ఇక్కడ ఇళ్ళు కానీ బ్రహ్మాండంగా తయారు చేస్తారని అనుకున్నాము.
కానీ ఆ మాట అప్పుడు సరిగా అర్థం కాలేదు, కానీ ఇప్పుడు సరిగా అర్థమైంది నాకు. అర్థం తునక అన్నాడు, నేనేమో అర్థం అనుకున్నాను. అర్థం తునక చేస్తాను అన్నాడు. తునక తునకలు చేశాడు కరీంనగర్ జిల్లాని. ఎన్ని తునక ఎన్ని తునకలు చేశాడు? 5 తునకలు చేశాడు, 7 తునకలు చేశాడు. ఆ రకంగా తునక తునకలు ముక్క ముక్కలు చేశాడు. ఆ రకంగా కరీంనగర్ అంటే ఆయనకున్న గౌరవం ఏర్పాటుతో అర్థమైంది. కాబట్టి కరీంనగర్ యొక్క విరోచిత చరిత్ర, కేసీఆర్ ఈ జిల్లాకు చేస్తున్న అన్యాయాన్ని, అకృత్యాన్ని ఖచ్చితంగా తిప్పికొట్టగలిగినటువంటి శౌర్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. కరీంనగర్ జిల్లాలో, పాత జిల్లా మొత్తంలో ఉన్న అన్ని సీట్లో ఒక్క సీట్లో కూడా టీఆర్ఎస్ని గెలవనీయొద్దు. ఆ రకంగా టీఆర్ఎస్ని గెలవనీయొద్దు అంటే మళ్ళీ కాంగ్రెస్ గెలవనీయకూడదు, అది కూడా ప్రమాదమే అది. కాబట్టి ఈ ప్రమాదకారులు ఎవరిని కూడా ఇదివరకు పరిపాలించిన వాడు ఎవరిని గెలవనీయొద్దు. ఇదివరకు ఆ తప్పు చేశాం, వాడిని ఓడిద్దామని వీడి గెలిపించి, వీడిని ఓడిద్దామని వాడిని గెలిపించాం. ఇప్పుడు వాడొద్దు వీడొద్దు, మనమే గెలవాలి వచ్చేసారి మొత్తం సీట్లలో. ఆ రకంగా మీరందరూ కృషి చేయాలని చెప్పి బిఎల్ఎఫ్ రాష్ట్ర కమిటీ తరఫున కోరుకుంటూ ధన్యవాదాలు సెలవు.